Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Sangati Telisikuda, Vasireddy Padma, Uruda Prayatnam. Ikkadunnadi 40 years industry Chandrababu Nayudani, Mahila Commission Chairperson, Vasireddy Padma, Marchipoyinattunnaru. Andukane Ededo Chesedamani, Chandrababuku, Commission Tarfuna, Notice Licharu. 27వ తేదీ అంటే బుధవారం కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసులో కమిషన్ ఆదేశించింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాధితురాలిని పరామర్శించిన నేపథ్యంలో పద్మ చంద్రబాబు ప్లస్ టీడీపీ నేతలకు మధ్య గొడవైంది. తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని బాధితురాలిని మరింత భయపెట్టారంటూ కమిషన్ చైర్పర్సన్ ఆరోపిస్తూ చంద్రబాబు ప్లస్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు నోటీసులు ఇచ్చింది. నోటీసుల విషయం తెలియగానే అందరికీ సీనేంటో అర్థమైపోయింది. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులను చంద్రబాబు లెక్క చేస్తారా? నోటీసులకు మర్యాద ఇచ్చో లేకపోతే భయపడో వెంటనే విచారణకు చంద్రబాబు హాజరైపోతారని ఎవరూ అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు రాజకీయాన్ని చూస్తున్న పద్మ కూడా నోటీసు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఉన్నాయని కోర్టుల్లో పిటిషన్లు వేస్తేనే విచారణ ముందుకు సాగలేదు. పైగా కొన్ని కేసుల విచారణ అయితే సంవత్సరాల తరబడి స్టే పైనే కంటిన్యూ అవుతోంది. తనకు వ్యతిరేకంగా హైకోర్టు సుప్రీంకోర్టుల్లో దాఖలైన పిటిషన్లనే చంద్రబాబు లెక్క చేయలేదు. అలాంటిది మహిళా కమిషన్ను లెక్క చేస్తారా? విచారణకు హాజరు కాకపోతే ఏం చేయాలో తమకు తెలుసని, కమిషన్ ముందుకు ఎలా రప్పించాలో తమకు బాగా తెలుసని వాసిరెడ్డి పద్మ మీడియా ముందు చెప్పారు. నోటీసులకు సమాధానం కాదు కదా, చివరకు కమిషన్నే గుర్తించేది లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. మరి ఇప్పుడు కమిషన్ చంద్రబాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎన్నో ఘటనల్లో చంద్రబాబుపై విచారణ జరిపించాలని ప్రభుత్వం అనుకుంటేనే ఏమీ చేయలేక చతికిల పడిపోయింది. అలాంటిది మహిళా కమిషన్ ఏం చేయగలుగుతుంది? పైగా తాను విచారణకు హాజరు కాకుండా తెలుగు మహిళలను పంపించి నానా గోల చేయించారు. అసలు కమిషన్ ముందు టీడీపీ మహిళలు గోల చేయాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందే ఛాలెంజ్ చేసినట్లు పద్మ ఏం చేస్తారో చూద్దాం.